అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీతో ఉంటే పార్ట్ 24 విందాం. అంజలి రవి ఇద్దరు మానస దగ్గరికి వెళ్ళారు. అంజలిని చూడగానే, ఎక్కడికి వెళ్ళావే, అయిపోయా రాజకార్యాలు అని అడిగింది మానస. ఏంటి మానస అని అడిగాడు రవి. అబ్బే ఏం లేదన్నయ్య, కబుర్లు అయిపోయాయని అడుగుతున్నాను అంతే. అవును, మీ చేతిలో శారీ సూపర్ ఉంది, కవిత కోసమా అని అడిగింది మానస. కాదు, అంజలి కోసం అన్నాడు రవి. దీనికోసమా అని కళ్ళు పెద్దవి చేసింది మానస. నువ్వేంటే నాకంటే ఎక్కువ రియాక్షన్ ఇచ్చావు అన్నట్టు, ఇదిగో ఈ నెక్లెస్ కూడా గిఫ్ట్గా ఇచ్చారు అని నెక్లెస్ చూపించింది అంజలి. వావ్, ఏముందే, జోధా అక్బర్లో ఐశ్వర్యరాయ్లా ఉన్నాం. మానస మాటలకి రవి, ఐశ్వర్యరాయ్ కింత అందం ఎక్కడుంది అని మనసులో అనుకున్నాడు. ఐశ్వర్యరాయ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఫీల్ అవ్వకండి. ఏ భర్తకైనా ప్రియుడికైనా తన భార్య లేదా ప్రియురాలే ప్రపంచంలో అందరికంటే అందగత్తె అన్నది అందరికీ తెలిసిన విషయమే కదా. మానస మాటలకు అంజలి, అంత సీన్ లేదులే కానీ ఆ శారీ తీసుకుని పద, నన్ను రెడీ చేయాలి అంది. అవును, నాకు డౌట్, ఈ నెక్లెస్ పెట్టుకోవడం నీకు కుదరదు కదా, మరెవరు పెట్టారు అని అడిగింది మానస. ఇప్పుడు నేను పెట్టానని చెప్తే మానస మా ఇద్దరిని ఆడేసుకుంటుందేమో అనుకుంటున్నాడు రవి. అది ఏంటంటే, అక్కడ ఒక ఆంటీ ఉంటే ఆవిడ చేత పెట్టించుకున్నాను అంది అంజలి. అమ్మయ్యా, బ్రతికించింది అనుకున్నాడు రవి. అవునా, నిజంగా అంతేనా అని అడిగింది మానస. అంతేనే బాబు, ముందా శారీ తీసుకుని పదా, నన్ను రెడీ చేయాలి, మళ్ళీ ముహూర్తం టైం లోపల వచ్చేయాలి కదా, ఫాస్ట్ ఫాస్ట్ అంది అంజలి. దాంతో మానస చేతులు కట్టుకుని, ఆజ్ఞ మహారాణి, అలాగే చేసేదను అని అంజలితో అంటూ రవితో, మీరేంటండి, ఆల్రెడీ ఈ పిల్ల మా అందరినీ డామినేట్ చేస్తోంది, ఇప్పుడు ఇంత రాయల్ శారీ కడితే మమ్మల్ని ఎవరు చూడని కూడా చూడరు, దానివల్ల మా కాన్ఫిడెన్స్ లెవెల్స్ దెబ్బతింటే హూఈస్ రెస్పాన్సిబుల్, ఆహా హూఈస్ రెస్పాన్సిబుల్ అని అడుగుతున్నాను అంది మానస. కొంచెం పెర్ఫార్మెన్స్ ఎక్కువైనట్టు లేదు చెల్లాయ్ అన్నాడు రవి. మీకు మరీ మొహమాటం అన్నయ్య, కొంచెం ఎక్కువైంది అంటారేంటి, చేస్తున్న నాకే చాలా ఎక్కువైందని అనిపిస్తే. సర్లేండి, దీన్ని రెడీ చేసి తీసుకొస్తాను, మీరు వెళ్ళండి, వెళ్ళి వెయిట్ చేయండి అని చెప్పి అంజలి లోపలే తీసుకెళ్ళింది మానస. ఇప్పుడు చెప్పవే, ఈ నెక్లెస్ ఎవరు పెట్టారు అని అడిగింది మానస. అప్పా మను, చెప్పు అంజు, నీకు అర్థమైంది కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు. అలారా దారికి, మరి బయట ఏంటి ఆంటీ ఆంటీ అని షో చేసా, మరి ఆయన ముందు అడిగితే ఇబ్బంది పడరా మరి. అప్పో, ఇంతకీ నువ్వు పెట్టమని అడిగావా లేక ఆయనే పెట్టారా. మానస మాటలకు అంజలి సీరియస్గా, మానసా డార్లింగ్ అంది. అర్థమైంది అర్థమైంది, సేమ్ డైలాగ్ కదా, అయినా మీ పర్సనల్స్ నాకెందుకులేమ్మా అంది మానస. అంజలి వాళ్ళ దగ్గర నుంచి భార్గవ్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు రవి. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావురా, ఎంత వెతికానో తెలుసా. ఏం లేదురా, అంజలితో మాట్లాడుతున్నాను అనుకున్నాను. ఏమనుకున్నావు. అదే, నీకు ఇక్కడ నేను అంజలినే కదా క్లోజ్, నా దగ్గర లేవు కాబట్టి అంజలి దగ్గరే ఉండుంటావు అనుకున్నాను. నువ్వు మానసుతో బిజీగా ఉంటావేమో అనుకున్నాను, అందుకే నీకు ఇన్ఫామ్ చేయలేదు. ఇవే తగ్గించమనేది. రవి భార్గవ్ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. భార్గవ్తో మాట్లాడుతున్నా కూడా తన మనసు మాత్రం అంజలి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూనే ఉంది. కాసేపటి తర్వాత అంజలి రెడీ అయి తన వైపు వస్తుండగా అంజలిని అలా చూసి ఫిదాయిపోయాడు రవి. రవి తన వైపు చూడడం గమనించిన అంజలి, ఎలా ఉన్నాను అన్నట్టు కళ్ళెగరేసింది. సూపర్ అన్నట్టు చేతిని చూపించాడు రవి. అంజలిని తీసుకొచ్చి రవి ముందు నిలబెట్టి, మహారాణిగాని రెడీ చేసేశాం ప్రభు, చూసి ధరించండి అంది మానస. మహారాణిని అలా నిలబెడతారా ఎవరన్నా, తీసుకువెళ్ళి ప్రభుల వారి పక్కన కూర్చోబెట్టండి అని భార్గవ్ అనగానే ఒక్క లుక్ ఇచ్చాడు రవి. జోక్ బావా, జస్ట్ జోక్. అంజలి సూపర్ రా, చాలా బాగున్నావు, కూర్చో అన్నాడు భార్గవ్. అంజలి రవి పక్కన కూర్చుని, మానసీణ గారు మీరు కూడా మా సోదరుని పక్కన ఆసీనులు కండి అంది. ఈ ఓవర్ యాక్షన్ని కాస్త కట్ చేయండి మహారాణి అని అంజలి పక్కన చేయలేకపోవడంతో వెళ్ళి భార్గవ్ పక్కన కూర్చుంది మానస. మానస వెళ్ళగానే రవితో గుసగుసలు మొదలుపెట్టింది. ఇందాక సైగలతో చెప్పారు, ఇప్పుడు మాటల్లో చెప్పండి ఎలా ఉన్నాను అంది అంజలి. ఇందాక వెన్నెలు కుళ్ళుకుందని చెప్పాను కదా, ఇప్పుడైతే ఈ అమ్మాయి ఉండగా మనల్ని ఎవరూ చూడరు, ఇంకా ఇక్కడ ఉండడం వేస్ట్ అని పారిపోయిందంట చందమామ అన్నాడు రవి. అంజలి తన వైపే చూస్తుండడం గమనించిన రవి, ఏంటి అన్నట్టు కళ్ళెగరేశాడు. కొంచెం
కొంచెం కాదు, బాగా ఓవర్ అయినా కూడా మీరు ఇలా చెప్తుంటే భలే ఉంది తెలుసా అని అంజలి. ఓవర్ కాదు, నాకు నిజంగా అనిపించింది చెప్పాను. సీరియస్లీ, యు లుక్ బ్యూటిఫుల్ అండ్ స్టన్నింగ్. ముందెప్పుడు ఎవరిని చూసినా ఇలా అనిపించలేదు నాకు అన్నాడు రవి. అందుకే కదా నేను స్పెషల్ అని లెవెల్ వేస్తూ చెప్పింది అంజలి. అండ్ యు లుక్ క్యూట్ యాజ్ వెల్. బాబోయ్ చాలు చాలు, అయినా ఈ శారీ మీరేగా ఇచ్చింది, మీ సెలెక్షనే కదా. ఎంత సెలెక్ట్ చేసినా సరైన అమ్మాయి కడితేనే కదా అందం. అబ్బా ఇంకా చాలు, ఆపండి, పొగడ్తలు తట్టుకోలేకపోతున్నాను. అవును, ఇంతకీ దీని కాస్ట్ ఎంత? అవన్నీ నీకెందుకు, నీకు నచ్చింది కదా, అది చాలు. ఏదో క్యూరియాసిటీ, నా బంగారం కదా, చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. బంగారమా? హా, నా బంగారమే. మీరు టాపిక్ డైవర్ట్ చేయకండి, ముందు దీని కాస్ట్ చెప్పండి. 2 lakhs. ఆ ప్రైస్ వినగానే కళ్ళు పెద్దవి చేసుకుని నోరెళ్ళ పెట్టి చూస్తోంది అంజలి. ఏంటా ఎక్స్ప్రెషన్, ఈగల దోమలు దూరతాయి అంటూ అంజలి నోట్ని మూసేశాడు రవి. రే, 2 లక్షలా? ఆ ప్రైస్ వినగానే గుండాగినంత పని అయింది. మరి నెక్లెస్ ఎంత? కొంచెం స్ట్రాంగ్గా ఉంటానంటే చెప్తాను. ఈ శారీ ప్రైస్ విన్నాక అన్నింటికీ ప్రిపేర్ అయిపోయానులేండి, చెప్పండి. 10 lakhs. ఓ మై బాలాజీ, 10 లక్షలా? హా, 10 లక్షలు. లాస్ట్ మినిట్లో తీసుకున్నాను కాబట్టి ఇంతలో తీసుకున్నాను, లేదంటే ఇంకా కాస్ట్లీ తీసుకునేవాడిని. రవి మాటలకు అంజలి చిన్నగా నవ్వి, నాకు ఇప్పటి వరకు ఉన్న కాస్ట్లీయెస్ట్ డ్రెస్ ఎంతో తెలుసా మీకు? 2000 కూడా ఉండదు. అది కూడా ఏవేవో డిబేట్స్ వాటిలో వచ్చిన ప్రైజ్ మనీ దాచుకుని దాచుకుని కొనుక్కున్నది. గోల్డ్ అయితే అసలే లేదు. అందరు అమ్మాయిలు రకరకాల గోల్డ్ ఆర్నమెంట్స్ పెట్టుకుంటూ ఉంటే నాకు కూడా కావాలనిపించేది, కానీ బయటపడేదాన్ని కాను. అందరితో నాకు అలాంటివి ఇంట్రెస్ట్ లేదని చెప్తూ వచ్చాను. మానస కవితలకు చెప్తే కొనిస్తారు, కానీ ఇప్పటికే వాళ్ళని సగం పోషిస్తున్నారు. ఇంకా ఎంత తీసుకుంటాను చెప్పండి. సో వాళ్ళకు కూడా ఇప్పుడు చెప్పలేదు. ఈ విషయం ఫస్ట్ మీకే చెప్తున్నాను. నరకం రవి, అనాథగా ఒంటరిగా బ్రతకడం నరకం. ఎందుకో తెలియదు సడన్గా ఏడుపు వచ్చేస్తోంది, కానీ ఇక్కడ ఏడిస్తే బాగోదు కదా, ఆపుకుంటున్నాను. ఒక్కోసారి అనిపిస్తుంటుంది నాకే ఇందుకు ఇలా జరిగింది అని. అంజలి మాటలకు రవి అంజలి భుజాల చుట్టూ తన చెయ్యి వేసి, ముందు వరకు నీ లైఫ్ ఎలా ఉందో ఏం జరిగిందో నాకు తెలియదు అంజలి, కానీ ఇక నుంచి మాత్రం నువ్వు ఒంటరివి కాదు, నీకు నేనున్నాను, నా తోడు నీకు ఎప్పటికీ ఉంటుంది. నీకేం కావాలన్నా నాతో చెప్పు, నేను చూసుకుంటాను, సరేనా? ఇది నవ్వు అంటూ అంజలి బుగ్గలాగాడు రవి. సరే అన్నట్టు తలూపి, థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అంది అంజలి. నువ్వు డల్ అయితే దొరికిందే ఛాన్స్ అనుకుని ఆ వెన్నెల మళ్ళీ తిరిగొచ్చేస్తుంది, కమాన్ స్మైల్ అన్నాడు రవి. దాంతో అంజలి చిన్నగా నవ్వి, నవ్వాను ఓకే అని అడిగింది. మచ్ బెటర్. హే, ముహూర్తం టైం అవుతోంది, మండపంపైకి వెళ్దాం రండి అని మానస అందరినీ తీసుకుని మండపంపైకి తీసుకెళ్ళింది. పెళ్లి మొత్తం అయ్యే వరకు నలుగురు మండపంపైనే ఉన్నారు. ప్రతి సీన్లో తనని రవిని ఊహించుకుని డ్రీమ్ వేసుకుంటోంది అంజలి. కాసేపటి తర్వాత నలుగురు కిందకు వెళ్తుండగా మధ్యలో ఒక అమ్మాయి రవి దగ్గరకు వచ్చి, ఎక్స్క్యూజ్ మీ, మీరు ఆర్ఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇండస్ట్రీస్ సీఈఓ రవీంద్ర గారు కదా అని అడిగింది. అవునండి అన్నాడు రవి. వావ్, ఇట్స్ మై ప్లెజర్ టు మీట్ యూ సార్. ఇంత చిన్న ఏజ్లో అంత పెద్ద కంపెనీని మేనేజ్ చేస్తున్నారు, మా అందరికీ మీరే ఇన్స్పిరేషన్ అంది అమ్మాయి. అదంతా చూస్తున్న అంజలి తన మనసులో, ఇదెవరు, కాస్త ఓవర్ చేస్తోందేంటి, పైగా కావాలని తగులుతూ మాట్లాడుతోంది అనుకుంటోంది అంజలి. థ్యాంక్ యూ అండి, ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ మై ఫౌండర్స్ అండ్ మై కొలీగ్స్ అన్నాడు రవి. ఇంత సాధించి కూడా మీ సక్సెస్ క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళకి ఇస్తున్నారు చూడండి, సూపర్ సార్ మీరు అంది అమ్మాయి. వేసిందిరో ఈ బిస్కెట్ అనుకుంది అంజలి. అలా ఏం లేదండి, నిజంగా వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇంత సక్సెస్ వచ్చేది కాదు అన్నాడు రవి. అలా చెప్పడం మీ గ్రేట్నెస్ సార్, అండ్ బై ద వే యు లుక్ సో హ్యాండ్సమ్ అంది అమ్మాయి. దాంతో అంజలి ఇంకో బిస్కెట్ వేసింది. మాకు తెలియదు మరి ఆయన హ్యాండ్సమ్ అని అని తన మనసులో అనుకుంటూ మానసతో, ఓసే ఆ పూలు తీసుకుని చేత్తో నలిపివే, నా చేతులు సహకరించట్లేదు అంది అంజలి. అంజలిని చూసిన మానస, ఏంటి ఇదంతా కోపమే అని అడిగింది. చెప్పింది చే అంది అంజలి. అసలు మీరంత పెద్ద పొజిషన్లో ఉండి నాలాంటి మామూలు అమ్మాయితో ఇలా మాట్లాడుతున్నారు చూడండి, డౌన్ టు ఎర్త్ అంటే మీనింగ్ చూపిస్తున్నారు సార్ అంది అమ్మాయి.
దాంతో అంజలి తన మనసులో దీనికి బిస్కెట్ ఫ్యాక్టరీ ఉందా ఏంటి, వరుసగా ఇస్తూనే ఉంది. బాలాజీ, దీన్ని త్వరగా ఈ సీన్ నుంచి ఎలిమినేట్ చేయవయ్యా అనుకుంటోంది తన మనసులో. అదే టైంలో ఎవరో అమ్మాయిని పిలవడంతో హా వస్తున్నా అంటూ రవితో, సర్ ఇట్స్ వెరీ నైస్ టు మీట్ యూ అంది అమ్మాయి. ఇదంతా చూస్తున్న అంజలి, బాలాజీ నువ్వున్నావయ్యా అనుకుంది తన మనసులో. సర్ వన్ సెల్ఫీ ప్లీజ్ అంటూ రవి సమాధానం చెప్పేలోగా ఫోన్ తీసి రవికి ఇంకా క్లోజ్గా వచ్చి సెల్ఫీ తీసుకుంది అమ్మాయి. నా బంగారంతో నీకు సెల్ఫీ అవసరమనే, అయినా సెల్ఫీ కావాలంటే కొంచెం గ్యాప్ ఉంచి తీసుకోవచ్చుగా, చేసింది చాలు మూసుకుని వెళ్ళు అనుకుంది అంజలి. వెళ్తున్న అమ్మాయి వైపే గుర్రుగా చూస్తోంది. అలాగే ఆ అమ్మాయి వెళ్తూ వెళ్తూ తిరిగి రవికి ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం చూడగానే అంజలికున్న కోపం పీక్స్కి వెళ్ళిపోయింది. తన ముఖమంతా ఎర్రగా మారిపోయింది. అలానే వెళ్ళి రవి పక్కన కూర్చుంది. పెళ్ళి బాగా జరిగింది కదా అంజలి అని అడిగాడు రవి. అంజలి నుంచి నో రెస్పాన్స్. అంజలి నిన్నే, హా బాగా జరిగింది, నువ్వేంటి అలా ఉన్నావు? ఆహా ఏం లేదు అంటూ ఆ అమ్మాయి ఎటో నడుస్తూ వెళ్ళడం చూసి ఇప్పుడే వస్తాను అని లేచి వెళ్ళింది అంజలి. అంజలి వెళ్ళగానే, ఏంట్రా ఈ అమ్మాయి సడన్గా సీరియస్ అయింది అని భార్గవని అడిగాడు రవి. ఇందాక అమ్మాయి ఎవరొచ్చి నీతో సరసాలాడింది కదా, ఆ ఎఫెక్ట్ ఏమో అన్నాడు భార్గవ్. ఇంతకీ ఎక్కడికి వెళ్ళింది అంటూ రవి అంజలి వైపు చూడగానే అంజలి ఏం చేస్తుందా అని ముగ్గురు అటే చూస్తున్నారు. ఆ అమ్మాయికి ఎదురుగా నడిచి వెళ్తూ సరిగ్గా అమ్మాయి దగ్గరికి రాగానే కాలు అడ్డం పెట్టింది అంజలి. దెబ్బక అమ్మాయి కింద పడింది. వెంటనే అంజలి ఏం తెలియనట్టు ఆ అమ్మాయి ముందుకు వెళ్ళి, అయ్యో ఏమైందండి ఎలా పడ్డారు అని అడిగింది. ఆ అమ్మాయి లేస్తూ ఏదో అడ్డొచ్చినట్టుంది అంది అయోమయంగా. ఇక్కడ అడ్డు రావడానికి ఏం లేవు కదండి, మీకే కాన్సన్ట్రేషన్ తప్పుంటుంది, వాళ్ళని వీళ్ళని చూస్తూ కాకుండా కాస్త నడక మీద ఫోకస్ పెట్టండి అని చెప్పి తిరిగి రవి వాళ్ళ వైపు నడిచింది అంజలి. ఫోకసా అని ఏం అర్థం కాక తలగోక్కుంటూ వెళ్ళిపోయింది అమ్మాయి. వామ్మో ఏంట్రా అది అని అడిగాడు రవి. దిస్ ఈజ్ కాల్డ్ పొసెసివ్నెస్ బావా, ఆ చేతులకు దెబ్బ తగిలింది కాబట్టి సరిపోయింది, లేదంటే అమ్మాయికి ఒక రౌండ్ ఇచ్చేది మా చెల్లి అన్నాడు భార్గవ్. వస్తుంది వస్తుంది, సైలెన్స్ సైలెన్స్ అన్నాడు. ఏం జరిగినట్టు వచ్చి రవి పక్కన కూర్చుంది అంజలి. ఇప్పుడు చెప్పండి మాస్టర్, ఇందాకేదో అడుగుతున్నారు అని అడిగింది అంజలి. ఏం లేదు అన్నాడు రవి. ఏంటి తడబడుతున్నారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చో? ఓ చూసేశారా, ఆ మాత్రం ట్రీట్మెంట్ ఇవ్వాలండి, లేకపోతే మరీ ఎక్స్ట్రాలు చేస్తోంది పిల్ల. ఏం చేసింది పాపం, ఏదో సెల్ఫీ అడిగింది అంతేగా. సెల్ఫీ తీసుకుంటే ఓకే, కావాలని మిమ్మల్ని టచ్ చేస్తూ మాట్లాడడం నాకు నచ్చలేదు. అందుకే పడేసావా? యాక్చువల్లీ పడేయడానికి వేరే రీజన్ ఉంది. ఏంటది, ఏదైనా సరే అలా పడేస్తారా? మరి లేకపోతే నా బంగారానికి ఫ్లయింగ్ కిస్ ఇస్తే చూస్తూ కూర్చోవాలా? అసలు ఎంత ధైర్యం దానికి. ఫ్లయింగ్ కిస్సా ఇప్పుడు? ఏ మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నారా? నూనూ జస్ట్ అడిగాను అంతే. బాగా అయింది దానికి, మళ్ళీ వచ్చిందో అప్పుడు చెప్తాను. ఏం చేస్తావు, మళ్ళీ పడేస్తావా? ఆహా మీ మెళ్ళో ఒక బోర్డు తగిలిస్తాను, డోంట్ డేర్ టు టచ్, దిస్ మ్యాన్ బిలాంగ్స్ టు అంజలి, ఇతను అంజలి మనిషి, టచ్ చేసే ధైర్యం చేయకండి అని. ఆ మాట వినగానే రవి గట్టిగా నవ్వాడు. రవిని అలా చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు భార్గవ్ మానస. ఎందుకు నవ్వుతున్నారు, నేనేం జోక్ చేయలేదు, నిజంగానే అలా చేస్తాను, ఐఎమ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. నీ ఇష్టం, నీకు అన్ని రైట్స్ ఉన్నాయి అన్నాడు రవి. అలానే సరదాగా మాట్లాడుతూ కాసేపటి తర్వాత అంజలికి నిద్ర రావడంతో తూలుతూ రవి భుజంపై వాళ్ళు నిద్రపోయింది. అది చూసి లేపబోతున్న మానసిని వద్దని సైగ చేశాడు రవి. ప్రశాంతంగా నిద్రపోతున్న అంజలిని చూస్తూ, నేనంటే నీకు ఎంత ఇష్టమో నాకు తెలుస్తోంది అంజలి, కానీ నేను ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను, నీకే కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నాను. మారతాను అంజలి, నీకోసం వీలైనంత తొందరగా నా భయాన్ని పోగొట్టుకుని మారడానికి ట్రై చేస్తాను, ప్రామిస్ అని మనసులో అనుకుంటూ అంజలి చేతి మీద తను చేయి వేశాడు రవి. మరి రవి నిజంగానే మారడానికి ట్రై చేస్తాడా, ఈ విషయాన్ని మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.